ఏం జరుగుతుంది అంటే ఒకటి ఏపీలో అంటే నిన్న మొన్నటి వరకు పెద్ద హాట్ టాపిక్ పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని దేశం మొత్తం వైపు చూపించాయి సరే అది ఆ టాపిక్ జరుగుతున్న టైంలోనే ఈరోజు తెలంగాణలో ఒక సెన్సేషన్ వార్త అయితే బయటకు వచ్చింది ఒక నలుగురు ఎమ్మెల్యేను కొనడానికి ఈరోజు కొన్ని వందల కోట్ల రూపాయలు పెట్టుకొని ఒక ఫామ్ హౌస్లో డీల్ పెట్టారు బీజేపీ వాళ్ళు అంటూ ఒక పెద్ద ఎపిసోడ్ అయితే నడిచింది అంటే ఈ ఎపిసోడ్లో ఏంటంటే కమిషనర్ కూడా ఒకటే మాట చెప్పారు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల దగ్గర నుంచి వచ్చిన సమాచారం ప్రకారమే మేము దాడి చేశామని చెప్పి కూడా వాళ్ళు అంటడం జరిగింది మొత్తం మీద మునుగోడు ఎలక్షన్కి ఈ నలుగురు ఎమ్మెల్యేలు కొనటానికి రాబోయే ఎలక్షన్కి ఏంటి సంబంధం అసలు ఏం జరుగుతుంది ఇది తెలంగాణలో కావచ్చు అటు ఏపీలో కావచ్చు ప్రస్తుతానికైతే మన తెలంగాణ వ్యవహారం అయితే మాట్లాడుకుందాం తెలంగాణకి సంబంధించి అంటే మనం ఏం చూస్తున్నాం అంటే ప్రతిసారి కూడా ఏదైనా ఉప ఎన్నిక ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్వారంటెడ్ ఈ ఉప ఎన్నిక అనేటువంటిది అసలు అన్వారంటెడ్ ప్రజలు కోరుకున్నటువంటి ఉప ఎన్నిక కాదు ఇంకోటి ఏంటి అని అంటే నిజంగా కూడా ఇక్కడ ఏదో అంటే ఆనెస్ట్గా మన అందరికీ కూడా రాజ్యాంగం మీద చాలా గౌరవం ఉంటుంది డెమోక్రసీ అనేటువంటి దాని మీద మనం చాలా దానికి ఒక చాలా హై అని ఇంపార్టెన్స్ ఇస్తాం అలాంటిది వాళ్ళ రోజున నిజంగా కూడా అపహాస్యం చేస్తున్నారండి గమనిస్తే మనం ఈ ఉప ఎన్నిక అనేటువంటిది ప్రజలు కోరుకోలేదు వాళ్ళ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల మీద రుద్దబడినటువంటి ఒక ఉప ఎన్నిక ఇది సో అలాంటి తరుణంలో మీరు గనక చూస్తే రోజుకొక మీరు నిన్నటి ఎపిసోడ్ అంటున్నారు అంతకు ముందరి నుంచి కూడా రోజుకో ఎపిసోడ్ చూస్తున్నాగా ఒక ఒకానొక రోజులో మీకు గుర్తుండి ఉంటే కేసీఆర్ బయటకు వచ్చేసి ఐ థింక్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ బ్యాక్ అనుకుంటా ఏమన్నాడు సంతలో పశువులను కొన్నట్టు బీజేపీకి కొంటోంది అన్నాడు రైట్ ఆయన రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ల తర్వాత కావచ్చు రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ల తర్వాత కావచ్చు నిన్న మొన్నటి వరకు కూడా కావచ్చు ఆయన ఏ రకంగా జనాల్ని తీసుకున్నాడు ఏ రకంగా జనాలు అంటే మరి ఆయన ఏదైతే పదాన్ని వాడాడో సంతలో పశువుల్ని కొంటున్నట్టుగా అనేది అది మనం కూడా వాడితే ఎట్లుంటుంది అనేటువంటిది ఆయన కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో సడన్గా ఒక ఒక సినిమా స్టోరీ లాగా ఒక అంటే ఏమంటారు దాన్ని సినిమా పక్కిలో ఒక స్టోరీ బయటకు వస్తుంది బయటకు వచ్చి వాళ్ళు చాలా రోజులకి వెళ్ళి మాతో కాంటాక్ట్లో ఉన్నారు మేము వాళ్ళు అంటే ఐడో నో చెప్పింది కిషన్ రెడ్డి నేను ఏమంటానంటే ఆ కనెక్టింగ్ డాట్స్ అనేటువంటివి ఉంటారు చూసారా ఎక్కడ కనెక్షన్స్ అనేటువంటి కరెక్ట్గా నాకు కనపడలేదు బికాజ్ ఈ ఇష్యూ ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆబ్వియస్గా వీ హీన్ ఫాలోయింగ్ ఇట్ ఆప్షన్స్ ఎస్టడే ఇమీడియట్గా ఇష్యూ అయిపోయిన వెంటనే అక్కడ ఉన్నటువంటి సమ్ మీడియా వాట్ ఎవర్ ద మీడియా అది అనుకూల మీడియానో ప్రతికూల మీడియానో అవన్నీ పక్కన పెడితే ఒక మీడియా హౌస్కి సంబంధించినటువంటి ఒక రిపోర్టర్ వెళ్ళి అన్న మీరు ఎందుకు వచ్చినారు ఏమిటికి వచ్చినారు ఇక్కడికి అని చెప్పి ఐ థింక్ గుబల్ బాలరాజు గారిని అడిగితే మా దోస్తు ఫామ్ హౌస్ అని వచ్చిన అన్నాడు ఎన్నింటికి వచ్చి ఎందుకు వచ్చిండ్రు అని మళ్ళీ మళ్ళీ అడిగితే నేను ఐదు గంటలకు వచ్చిన మా దోస్తు ఫామ్ హౌస్ ఇది దోస్తు ఫామ్ హౌస్ ఇది అని వెళ్ళేటప్పుడు మళ్ళీ మీరు ఏదన్నా ఇప్పుడు నిజంగా కూడా మీరు ఐ థింక్ మీరు అన్నట్టుగా దట్ ఈజ్ అ ట్రాప్ వేసి మీరు వాళ్ళ వాళ్ళు మిమ్మల్ని ప్రలోభ పెట్టేటువంటి ఒక పని చేస్తూ ఉంటే మీరు వాళ్ళని పట్టించినటువంటిది అయితే గిన ఇందుకంటే స్టీఫెన్ రవీంద్ర గారు అదే చెప్పారు వాళ్ళు ఇచ్చినటువంటి టిప్ ఆఫ్ మీదే మేము ఇక్కడికి వచ్చాము అని చెప్పి స్టీఫెన్ రవీంద్ర గారు నేను చెప్పారు ఒకవేళ అదే అయితే డెఫినెట్గా అప్పటి వరకు వీళ్ళు ఇమీడియట్గా మీడియాతో ఒక ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి కదా ఎన్ని రోజుల నుంచి లో ఉన్నారు నిన్న జరిగిన ఎపిసోడ్ మొత్తం మీద స్వామీజీ కావచ్చు మిగతా ఇద్దరు పర్సన్స్ వాళ్ళు ఎక్కడ మాట్లాడినట్టు కనపడలేదు కేవలం సైకిల్ ద్వారానే వాళ్ళు ఏదో మీడియాకి చెప్పాలని ప్రయత్నం చేశారు అంటే ముందే ఇది ఒక ప్లాన్ ప్రకారం జరిగిందంటారా నెంబర్ టూ బీజేపీ వాళ్ళతో ఆ స్వామీజీ కూడా చాలా ఫుట్ల కిషన్ రెడ్డితో కావచ్చు అమిత్ షాతో కావచ్చు ఏ ప్లానింగ్ లేకుండా అక్కడికి ఆ రోజు మీట్ అవ్వాల్సిన అవసరం వచ్చింది నెంబర్ టూ ఒక పక్క మునుగోడు మొత్తం మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు మునుగోడు చుట్టూ జరుగుతుండే డే అండ్ నైట్ వీ నలుగురు ఇక్కడ ఎందుకు వచ్చారని చెప్పి ఒక డౌట్ సి ఒకటండి నేను ఏమంటానంటే ఈ డౌట్లన్నీ మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం కదా దీనికి ఆన్సర్ ఎవరు ఇవ్వాలి ఎవరు ఇవ్వాలి ఇదర్ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళనే ఇవ్వాలి లేదంటే పోలీసులన్న ఇంకొక ఇంకొక విషయం అదే అనవచ్చు బీజేపీ బయటకు వచ్చే మాకు సంబంధం లేదు సంబంధం మాకు సంబంధం లేదు నిన్ననే ఇమ్మీడియట్ గా డికే అరుణ్ గారు బయటకు వచ్చి మాట్లాడతారు కిషన్ రెడ్డి గారి స్టేట్మెంట్స్ వచ్చి మాట్లాడతారు బండి సంజయ్ మాట్లాడుతాడు ప్లస్ అరవింద్ మాట్లాడుతాడు ఇంతమంది వచ్చి అంటే నిజంగా కూడా మీకేం సంబంధం లేనప్పుడు నిజానిజాలు బయటకు వస్తాయి కదా అనేటువంటిది ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న అండ్ దానికి తోడు సరే వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారా అంటే ఇమ్మీడియట్గా అసలు దీనికి తోటి ఏమాత్రం సంబంధం లేదు ఏమాత్రం అసలు అంటే ఎక్కడ కూడా లింకింగ్ లేనటువంటి బాలకసుమన్ వచ్చి మాట్లాడుతాడు నీకేం సంబంధం బాలకసుమన్ నువ్వు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నావు నీకేం తెలుసు ఇప్పుడు ప్రలోభ పెట్టదలుచుకున్నది వాళ్ళని కావచ్చు మాట్లాడాలంటే ఎవరు మాట్లాడాలి గువల్ బాలరాజు వచ్చి మాట్లాడాలి లేకపోతే హర్షవర్ధన్ రెడ్డి వచ్చి మాట్లాడాలి లేకపోతే నేమ్ రేగ కాంతారావు వచ్చి మాట్లాడాలి లేకపోతే అతను పైలట్ రోహిత్ రెడ్డి వచ్చి మాట్లాడాలి వీళ్ళు కూడా మాట్లాడాలి విప్పుగా టీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా ఈరోజు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేల తరఫున మాట్లాడి అంటాడు ఎవరు అవునా పార్టీ విప్పుగా ఉన్నాడా అతను ఇన్ని రోజులకెళ్ళి ఎక్కడైనా కనపడ్డా మనకి ఓన్లీ అదని మీరు మీరు తప్పనుకోదు ఉద్యమ ఉద్యమ నేపథ్యం నుంచి మేము వచ్చినాము విద్యార్థి నాయకులమని చెప్పుకునేటువంటి బాల్కసుమన్ లాంటి వ్యక్తులు ఇవాటి రోజున ఉద్యమం పేరు చెప్పుకొని పదవులు సంపాదించుకున్నటువంటి వ్యక్తులు మాత్రమే వాళ్ళు ప్రజలకు ఇవాళ రోజున వాళ్ళు ఏం మంచి చేసిండ్రో ఒకటి చెప్పమని చెప్పండి నిరుద్యోగ యువత యువత ఇవాళ రోజున తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకుంటుంటే కనీసం కనీసం ముక్కళ్లను కూడా పరామర్శించలేనటువంటి వ్యక్తి నువ్వు పెట్టరా విద్యార్థి నాయకుడు అవుతావు సుమన్ అని చెప్పి అడిగి తగిన ఎక్కడ మొహం పెట్టుకుంటాడు బాల్కసుమన్ మీరు బాల్కసుమన్ మీ ప్రెస్ స్టేట్మెంట్లు చూడండి లేదా ప్రెస్ కాన్ఫరెన్స్లు చూడండి లేకపోతే ఎక్కడన్నా ఆయన ఏ రోజునైనా మాట్లాడింది చూడండి ఎప్పుడు బయటకు వచ్చి మాట్లాడతాడు బాల్కసుమను ఇధర్ కేటీఆర్ మీద ఒక మాట ఎవరన్నా మాట్లాడతానో లేకపోతే కేసీఆర్ మీద ఎవరైనా మాట్లా మాట్లాడతానో బయటకు వస్తాడు అంతే తప్పించి రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు సంబంధించి ఏ రోజున మాట్లాడు విద్యార్థులకు సంబంధించి ఏ రోజున మాట్లాడాడు ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగితే ఏ రోజున మాట్లాడాడు ఏ విధమైనటువంటి ప్రజల తరఫున ఏ రోజునన్నా మాట్లాడినటువంటి దాఖలాలు మనకు సుమన్ విషయంలో ఒక పాయింట్ చెప్తాను వినండి నేను బాలక సుమన్ ఒక్కడనే ఇక్కడ పాయింట్అవుట్ చేస్తలేను ఎందుకంటే నేను అంత గా నేను రెస్పాండ్ అయినా అని చెప్పి చెప్తున్నాను కదా మీ దగ్గర ప్రూఫ్స్ లేవు కదా అంటే నేను మీ దగ్గర ఏమున్నాయి ఏం దా మీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి ఒకవేళ ప్రూఫ్స్ ఉంటే ఇంతసేపు ఎందుకు పొద్దున పదింటికో ఎప్పుడో పదకొండు గంటలకేమో ఫస్ట్ ప్రెస్ మీట్ అన్నారు దాన్ని మళ్ళీ ఒంటి గంట చేసిండ్రు ఇప్పుడు మళ్ళా నాలుగింటికో ఐదింటికో అంటున్నారు అంటే ఏమంటున్నా అంటే ఇఫ్ ఇట్ ఈస్ అ బిగ్గర్ క్యాచ్ కానీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పక్క పక్కా బయటకు వస్తాయని అంటే ఆధారాలు ఏమైనా తయారు చేస్తున్నారా అంటున్నాను నేను ఆధారాలు ఏమైనా తయారు చేస్తున్నారా

ప్రజలు ఇవాళ రోజున ఏం ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటి కామన్ సెన్స్ ఉండక్కర్లేదా వీళ్ళకి మునుగోడులో ఇవాళ రోజున యువత నేను వాస్తవం చెప్తున్నా అండి మత్తులో చిత్తై కూర్చున్నారు అక్కడ మద్యం మత్తులో చిత్తై కూర్చున్నారు సిగ్గుపడాలే ప్రభుత్వాలు ప్రభుత్వాలు అంటున్నాను నేను అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఇవాళ సిగ్గుపడాలి మీరు జబర్దస్తిగా ప్రజల మీద మునుగోడు ప్రజల మీద ఇవాళ రోజున ఏదైతే ఒక ఉప ఎన్నిక రుద్దినరో మీ స్వార్థ ప్రయోజనాల కోసం ఇవాళ రోజున దానికి సంబంధించినటువంటి రిపకషన్స్ అక్కడ ఉన్నటువంటి యువత కావచ్చు అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు ఇవాళ రోజున భాయిస్తూ ఉన్నారు ఎవడు బాధ్యత వహించాలి దీనికి అది అసలు ఎన్నికనా ఏంది విచ్చల విడిగా మద్యం విచ్చల విడిగా డబ్బులు విచ్చలవిడిగా అసలు అంటే ఏ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడిందంటే ఆఖరికి ఓటుకి ఎంత అంటే నిజంగా కూడా రాజ్యాంగ వ్యవస్థని మనకున్నటువంటి ఈ డెమోక్రసీ అనేటువంటి ఒక ఒక బ్యూటీని వెళ్ళి వాళ్ళ రోజున నిజంగా కూడా కాలరాస్తున్నారు అక్కడ అది నేను టీఆర్ఎస్ని ఒక్కళ్ళనే అని కాదు బీజేపీని ఒకళ్ళనే అని కాదు కాంగ్రెస్ని ఒకళ్ళనే వాట్ దే ఆర్ డూయింగ్ ఇవాళ రోజు ఏం చేస్తున్నారండి ఇంకొక నాలుగు రోజుల్లో ఎన్నికలు పెట్టుకొని అటు పార్టీ వాడు ఇటు వస్తాడు ఇటు పార్టీ వాడు అటు పోతాడు అటు పార్టీ ఇవాళ ఇవాళ ఈ పార్టీలు ఉన్నాడు రేపు ఆ పార్టీలు ఉంటాడా లేడా అనేటువంటి పెద్ద క్వశ్చన్ మార్క్ వాళ్ళకి అక్కడ నేను ఇంకో విషయం చెప్తాను రాజకీయాల్లో పార్టీలు మారడం అనేటువంటిది కామన్ మేమేం దాన్నేమీ ఎక్కడా కూడా అదేదో పెద్ద క్రైమ్ లాగా చెప్తలేం కానీ నిజానికి కూడా వాట్ ఈస్ హ్యాపెనింగ్ మునుగోడు ఒక ఉప ఎన్నిక కోసం ఇవాళ రోజున ఏ విధమైనటువంటి పరిస్థితులకి జనాల్ని మీరు తోస్తున్నారు అనేటువంటిది ఒకసారి ఆలోచన చేసుకోవాలి కావచ్చు కదంతా మునుగోడు చుట్టూ జరుగుతుంది ఎందుకంటే అది కొమరెడ్డి రెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు మొత్తం మీద ఓవరాల్ తీసుకున్నాడు కొన్ని పద్దెనిమిది వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులతో వాళ్ళని ప్రభావాలు పెట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి గుంజుకుంటూ అలానే టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కొంతమంది ఎమ్మెల్యేలకి గాలం వేస్తారు దాన్ని ముందే పసిగట్టి ఎమ్మెల్యేలు ప్లాన్ ప్రకారం ఈరోజు బీజేపీని ఎదిగించడానికి ప్లాన్ ముందుకు వచ్చారని ఇప్పుడు పార్టీ నేను ఏమంటున్నా అంటే ఇన్ని చెప్తున్నారు కదా టీఆర్ఎస్ వాళ్ళు మేము సచిలోనం అని చెప్పుకొని చెప్తున్నారు కదా టీఆర్ఎస్ వాళ్ళు లేదు లేదు మేము సచీలో అని చెప్పుకుని టీఆర్ బీజేపీ తిరుగుతున్నారు కదా నేను ఒకటే అడుగుతున్నాను ఇరు పార్టీల వాళ్ళని అడుగుతున్నా అయ్యా ఇవాళ రోజున మీరు మీరు చెప్పుకుండు కాదు ప్రజలకు నిజాలు తెలియాలి మూడో తారీఖున పోలింగ్ ఉన్నదా లేదా అక్కడ ఈ లోపల ప్రజలకు నిజాలు తెలియాలి కదా నిజంగా కూడా ఇవాళ రోజున ఈ విధమైనటువంటి ఒక దౌర్భాగ్యకరమైనటువంటి నిజంగా కూడా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేటువంటి పరిస్థితి వచ్చిందంటే అది దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి తెలంగాణలో